హాయ్ హాయ్ మీ పేరు కావ్య కావ్య ముందుగా దసరా శుభాకాంక్షలు మీకు మీ పేరు థాంక్యూ సో మచ్ లక్ష్మి అండి లక్ష్మి ఓకే సో విజయలక్ష్మి గారు విష్ చేయరా దసరా శుభాకాంక్షలు థాంక్యూ థాంక్యూ ఓకే సో ఇద్దరు రెడీ కదా ఫస్ట్ టైం చేస్తారు గుమ్మడికాయతో లక్ష్మి గారు మీరు చేస్తారా ఏం చేస్తారు మిర్చి గుమ్మడి చేస్తారు మిర్చి గుమ్మడి ఓకే చక్కగా స్పైసీ స్పైసీ మీ ఇద్దరు వంటలు తినేసి అంటే తిందామని నేను నిన్నటి నుంచి ఉపవాసం చేస్తున్నాను సో బాగా టేస్టీగా చేయాలి విజయలక్ష్మి గారి కోసం టేస్టీగా ఇంకొంచెం ఎక్కువ కూడా చేయండి ఓకేనా ఓకే అండి సో మరి మిర్చి గుమ్మడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం మిర్చి గుమ్మడికి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ ఇంగువ చిటికెడు ఆమ్చూర్ చిటికెడు కొత్తిమీర కొద్దిగా పసుపు చిటికెడు మెంతులు అర టీ స్పూన్ బజ్జి మిరపకాయలు 4 నూనె 1 కప్పు ఉప్పు తగినంత మిర్చి గుమ్మడి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా స్టార్ట్ చేద్దామా దీంట్లో కొంచెం మెంతులు వేయాలి మెంతులా ఓకే ఇంకా దీనికి తాలింపు ఏం అక్కర్లేదా ఇంకే డైరెక్ట్ అన్ని వేస్ట్ చేసుకోవటం ఇంగువ పొడి వేయాలి మేడం కొంచెం ఓకే తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇది అల్లం వెల్లుల్లి ఓకే కొత్తిమీర కొంచెం చేసుకోండి పర్వాలేదు ఇప్పుడు మిర్చి వేసేసి మీరు చాలా బాగా అండి దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తాను ఓకే అంటే ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి సో అదేను ఇంట్లో రెండు మేనేజర్స్ కూడా కష్టమే బట్ ఐ ట్రై అన్నమాట ఎందుకంటే దాండియా ఫంక్షన్స్ ఇవి కూడా వెళ్తూ ఉంటారా ఈవెంట్స్ నార్త్ ఇండియన్స్ చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు అవును ఓకేనా చాలా నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఏం చేసాం అంటే ఫస్ట్ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాం ఇది కొంచెం మగ్గాలి ఎందుకంటే బాయిల్ చేసాం కాబట్టి కొంచెం మూత పెడదామా ఓకే చూద్దామా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తాం కారం కూడా ధారాళంగా వేస్తుంది కారం వేసేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కొంచెం ఇది ఆమ్చూర్ ఆమ్చూర్ ఓకే ఓకే ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కకి పట్టికొచ్చాలి కదా ఒక 2 మినిట్స్ చూడండి ఓకేనా ఓకే అందుకే ఆ టైం చూసుకుని వెళ్తూ ఉంటాయి మూత తీస్తున్నాం అనగానే కొంచెం స్మెల్ అలా వెళ్తుంది అయిపోయిందని చెప్పి మంజూష ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు గరం మసాలా వేసేసుకోవాలి మేడం ఫైనల్ గా కొంచెం లైట్ గా వేసేసుకుని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇది ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ రెసిపీ అమ్మ దగ్గరేనా మీరు ఇందాక మిర్చి అడిగినప్పుడే అర్థమైపోయింది మీరంతా స్పైసీగా ఇష్టపడతారని బాగా వేసుకోండి ఓకే రెడీ అయిపోయిందా తప్పకుండా మేడం గారు ఇంకో వంట కూడా అయినాక టేస్ట్ చూపించేద్దాం మేడం గారికి ఓకే చూసారు కదండి వేడి వేడిగా మిర్చి గుమ్మడి రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూసే ముందు మిర్చి గుమ్మడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మిర్చి గుమ్మడి తయారు చేసే విధానం ముందుగా గుమ్మడికాయ ముక్కలలో పసుపు వేసి ఉడికించి ఉంచుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి మెంతులు ఇంగువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర వేసి వేయించాలి దీనిలో బజ్జి మిరపకాయలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి ఆ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి ఆమ్చూర్ వేసి బాగా కలిపి మరికాస్త మగ్గనివ్వాలి చివరిగా గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మిర్చి గుమ్మడి రెడీ